Hello friends, this is Ravli from TTL. So welcome to TTL. Friends, ee roju mana ee video lo oka kotta vishayam gurinchi telusukundam. Adeyintante friends, manaku daily newspapers chadave alavatu untundi kada friends. Kabatti ee roju ee video lo daily newspaper ni oka PDF format lo ela download chesukovali ane vishayam gurinchi telusukundam. మనం కొన్ని కొన్నిసార్లు పేపర్ని డౌన్లోడ్ చేసినప్పుడు న్యూస్ పేపర్లో ఒక్క మెయిన్ పేపర్ మాత్రమే డౌన్లోడ్ అయ్యే అవకాశాలు చాలానే ఉన్నాయి. కానీ ఇప్పుడు అలా కాకుండా ఈ వీడియోలో కంప్లీట్ న్యూస్ పేపర్ని అంటే జిల్లా ఎడిషన్స్తో పాటు పీడిఎఫ్ ఫార్మెట్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే విషయం కోసం మనం ఒక చిన్న అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దాని పేరు ఏంటంటే పేపర్ బాయ్ తెలుగు న్యూస్ పేపర్. ఇది మనకు ప్లేస్టోర్లో కూడా దొరుకుతుంది ఫ్రెండ్స్. కాకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, దాని ద్వారా మీరు చాలా ఈజీగా ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు వెంటనే దీన్ని ఓపెన్ చేసేద్దాం. చూసాం కదా ఫ్రెండ్స్, యాప్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇక్కడ చూడండి, మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఎన్ని తెలుగు న్యూస్ పేపర్స్ అయితే ఉన్నాయో వాటన్నిటిని లిస్ట్ ఇచ్చాడు కదా. ఈనాడు అని, సాక్షి, ఇంకా ఆంధ్రజ్యోతి మరియు వార్త ఇలా ఇచ్చాడు కదా ఫ్రెండ్స్. ఇంకా తెలంగాణ స్టేట్లో ఉన్న న్యూస్ పేపర్స్కి వచ్చినట్లయితే నమస్తే తెలంగాణ, నవ తెలంగాణ, ఈనాడు, ఇంకా సాక్షి న్యూస్ పేపర్స్ని ఇక్కడ ఇచ్చాడు. ఇవి మాత్రమే కాదు ఫ్రెండ్స్, ఇంకా కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి ఈ యాప్లో. వాటిని నేను తర్వాత చూపిస్తాను. ఇంకా మనకి సండే మ్యాగజైన్స్ వస్తూ ఉంటాయి కదా ఫ్రెండ్స్, సాక్షి అని, ఈనాడు అని, వాటిని కూడా మనం చూస్తాం కదా. సో వాటి లిస్టు కూడా ఇక్కడ మనకి ఇచ్చాడు. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, నమస్తే, వార్త, సూర్య ఇంకా ఇచ్చాడు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మరి మనకి ఇంగ్లీష్ పేపర్స్ కూడా కావాలి అనుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఆ ఆప్షన్ కూడా ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంది. చూడండి, ఫస్ట్ ది హిందూ న్యూస్ పేపర్ ఇచ్చాడు, ఇంకా ది టెలిగ్రాఫ్, డిఎన్ఏ, ఇంకా ఇండియన్ ఎక్స్ప్రెస్, ది టైమ్స్ ఆఫ్ ఇండియా, డెక్కన్ క్రానికల్, ది పయోనీర్, హ్యాండ్స్ ఇండియా. చూసారుగా ఫ్రెండ్స్, ఇంగ్లీష్ మ్యాగజైన్స్, ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ కూడా అన్నీ ఇచ్చాడు కదా. చూడండి, ఇప్పుడు ఇవన్నీ మెయిన్ పేపర్స్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి డిస్ట్రిక్ట్ పేపర్ అనేది కావాలి అనుకున్నట్లయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో టాప్లో 3 బార్స్ కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్. దీని మీద క్లిక్ ఇచ్చినట్లయితే ఈ యాప్లో ఉన్న అన్ని పేపర్స్ యొక్క, న్యూస్ పేపర్స్ యొక్క లిస్ట్ని ఇక్కడ ఇచ్చాడు. సో ఇప్పుడు నేను సాక్షి పేపర్లో నాకు డిస్ట్రిక్ట్ ఎడిషన్ కావాలి అనుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ సాక్షి ఏపీ డిస్ట్రిక్ట్స్ అని ఉంది కదా, దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు సాక్షి ఒకటే కాదు ఫ్రెండ్స్, ఈనాడు ఏపీ డిస్ట్రిక్ట్స్లో ఇంకా ఈనాడు పేపర్ విత్ డిస్ట్రిక్ట్ ఎడిషన్స్ వస్తే, ఈనాడు ఏపీ కాన్స్టిట్యూయెన్సీస్, ఇంకా జ్యోతి ఏపీ డిస్ట్రిక్ట్స్, తెలంగాణ మెయిన్, నమస్తే డిస్ట్రిక్ట్స్. సో చూడేసినారుగా ఫ్రెండ్స్, ఏ స్టేట్కి సంబంధించిన స్టేట్స్లో ఆ డిస్ట్రిక్ట్స్ అనేవి మనకి న్యూస్ పేపర్స్లో డిస్ప్లే అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు నాకు సాక్షి పేపర్ విత్ గుంటూరు డిస్ట్రిక్ట్ ఎడిషన్ కావాలి అనుకున్నట్లయితే ఫ్రెండ్స్ క్లిక్ ఇచ్చాను కదా నేను. ఇక్కడ మనకి మన స్టేట్లో ఉన్న అన్ని డిస్ట్రిక్ట్ని చూపించాడు. సో ఇప్పుడు నేను గుంటూరుని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఫ్రెండ్స్ చూసారు కదా ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయింది చూడండి ఫ్రెండ్స్, గుంటూరు ఎడిషన్ అనేది ఓపెన్ అయింది. చూసారుగా ఇక్కడ గుంటూరు అని వచ్చేసింది. ఇప్పుడు మరి దీన్ని పీడిఎఫ్ ఫార్మాట్లోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అనేది కదా ఫ్రెండ్స్ మన ప్రశ్న. సో ఇప్పుడు షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే చూడండి, సెలెక్ట్ ఎనీ వన్ ఆప్షన్ టు షేర్ గుంటూరు సెక్షన్ ఉంది కదా. సో మనం దేన్ని యూజ్ చేస్తేనే షేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను వాట్సాప్ యూజ్ చేసి ఈ పేపర్ని ఎవరికైనా షేర్ చేయాలి అనుకున్నట్లయితే ఫ్రెండ్స్, నేను ఒక కాంటాక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఈ పేపర్ని షేర్ చేసుకున్నప్పుడు షేర్ చేస్తుంటే ఆటోమేటిక్గా ఇది పీడిఎఫ్ ఫార్మాట్లోకి కన్వర్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. కాకపోతే చూద్దాం ఫ్రెండ్స్, నేను 2 కాంటాక్ట్స్కి ఈ న్యూస్ పేపర్ని షేర్ చేశాను కదా. సో ఒక కాంటాక్ట్లో చూసినట్లయితే చూడండి, గుంటూరు సాక్షి పేపర్ బాయ్ యాప్ పీడిఎఫ్ ఫార్మాట్లో 21 పేజెస్ ఉంది కదా, అంటే కంప్లీట్ పేపర్ అనేది పీడిఎఫ్ ఫార్మాట్లో సెండ్ అయిపోయిందని అర్థం. కాకపోతే ఫ్రెండ్స్ ఓపెన్ చేద్దాము చూడండి. జస్ట్ వన్స్ చేస్తే ఓపెన్ అవుతూ ఉంది కదా. సో 3x21 చూడండి, అంటే 21 పేజెస్ వరకు మనకి వస్తాయి అన్నమాట. లోడ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్. చూడండి 21x20 చూసారుగా, పేజీ అనేది లోడ్ అయిపోయింది. 20 పేజెస్ అనేవి మనకి వచ్చాయి.
చూసారుగా ఫ్రెండ్స్, ఈ యాప్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుందో. మరి ఇలాంటి కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలంటే మా తెలుగు టెక్ లైఫ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఇక్కడ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని ప్రెస్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా మేము చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ అందరికన్నా ముందు మీరే పొందొచ్చు ఫ్రెండ్స్. మరి సబ్స్క్రైబ్ చేశారు కదా. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ లైక్ బటన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దాన్ని యూస్ చేసి లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ కానీ ఇంకా ఎవరికైనా సరే ఈ వీడియో గురించి కానీ ఇంకా ఈ యాప్ గురించి కానీ చెప్పాలి అంటే ఇక్కడ షేర్ బటన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దాన్ని యూస్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఇంకా టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇక్కడ కామెంట్స్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దాన్ని కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.